అందుకని వందన పర్వదినం శుభ సందర్భంగా నా విశ్వం ఉండేటువంటి సర్వాత్మలందరికీ కూడాను రక్షాబంధన శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. స్వయంగా పరమపిత పరమాత్మయే ఈ సృష్టిపైకి అవతరించి ఈ కలిగి దుఃఖి అశాంతి ప్రపంచాన్ని మళ్ళీ శాంతి సుఖమయ ప్రపంచంగా పరివర్తన చేసేందుకు పరమాత్మ ఈ సృష్టిపైకి స్వయంగా అవతరించి మనకి పవిత్రత అనేటువంటి రాఖీని కడుతూ ఉన్నారన్నమాట. పవిత్రత అనేది రాఖీ అన్నమాట. ఈ పవిత్రత అనేటువంటి రాఖీతోనే మన జీవితాన్ని పావనంగా తయారు చేసుకోవాలి. ఎప్పుడైతే మానవాత్మలందరూ కూడాను పవిత్రత శక్తితో పావనంగా అవుతారో అప్పుడే మరలా నవయుగం, కొత్త సృష్టి, నూతన ప్రపంచం, సత్యయుగ ప్రపంచం వస్తుంది అని స్వయంగా పరమాత్మయే వచ్చి మనకి సత్యం అనేటువంటి సందేశాన్ని మనకి ఇస్తూ ఉన్నారు. అయితే వాస్తవానికి ప్రపంచంలో లౌకికంలో చూస్తే సోదరి సోదరుడికి రాఖీ కడుతుంది. ఎందుకు అంటే సోదరుడు ఆ యొక్క సోదరికి రక్షణ ఇస్తాడు అని, దాన్నే జంధ్యాల పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు. వాస్తవానికి సోదరికి సోదరుడు రక్షణ ఎలా ఇవ్వగలుగుతాడు? సోదరి ఈ రోజుల్లో ఎక్కడో ఉంటుంది, సోదరుడు ఎక్కడో ఉంటాడు. మరి సోదరుడు సోదరికి రక్షణ ఇవ్వడం వీలవుతుందా? మరి సోదరికి రక్షణ కావాలి, సోదరుడికి రక్షణ అవసరం లేదా? ఈరోజు ప్రతి ఒక్కరికి కూడాను రక్షణ అనేది అవసరం. ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు కదా. మరి అందరికీ రక్షణ ఇచ్చేది ఎవరు? సాక్షాత్తు స్వయంగా పరమాత్మయే అందరికీ రక్షణ ఇవ్వగలడు. అందుకే ఆయన సర్వుల యొక్క రక్షకుడు. రక్షకుడైనటువంటి పరమాత్మతో మనం సంబంధాన్ని జోడించినప్పుడు మనకి అన్ని విధాలుగా కూడాను అతని యొక్క సహయోగం మనకి లభిస్తూ ఉంటుంది. దానికి గుర్తుగానే మనం ప్రతి సంవత్సరం కూడాను ఈ రాఖీ పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం. అన్ని పండుగల్లో కూడా గొప్పది ముఖ్యమైన పండుగ ఏది అంటే ఈ రక్షాబంధన పండుగ. కారణం ఏంటి అంటే పరమాత్మ సృష్టిలోకి వచ్చి ఈ పవిత్రత అనేటువంటి రాఖీని మనకు కడతారు. ఎప్పుడైతే మన జీవితాన్ని పవిత్రమయంగా చేసుకుంటామో, మన ఆలోచనలు, మన మాటలు, మన కర్మలు ఎప్పుడైతే శ్రేష్టంగా తయారవుతాయో అప్పుడే ఈ జీవితానికి రక్షణ అనుభవం అవుతుంది, పరమాత్మ యొక్క సహయోగం మనకి లభిస్తూ ఉంటుంది. ఇది యథార్థమైనటువంటి ఈ రక్షాబంధన యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అచ్చా, ఓం శాంతి.